नमस्ते नेनु अंबिका वेलकम टू आयुष मुदुगा हेडलाइंस मल्ली प्रभुत्वं मादे पीआरपी तो कलिसेदे लेदन्न सीएम पात पतकाल अमलुकु ईसी ओके काउंटिंग को अन्नी एर्पाट्लु पूर्ति केंद्रंलो थर्ड फ्रंट खायमन्न कारत एन्निकल फलितालपै चंद्रबाबु तो चर्च गुजरात अलर्लपै मोडीनि विचारिंचालन्न सुप्रीम राजीनामाकु प्रतिपक्षाल डिमांड अटैकिंग को दिगिन हेडेन भारी स्कोर दिशगा सुपर किंग्स तेलंगाणा वादानिकि आ ऊरु इंस्पिरेशन अंतेना केसीआर की आ ऊर्तो अविनाभाव संबंधम उंदि। ఇది నిజామాబాద్ జిల్లా మోతేకు గ్రామం। ఈ గ్రామానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది। 9 ఏళ్ల కితం టిఆర్ఎస్ పుట్టినప్పుడు ఈ ఊరు ఊరంతా తెలంగాణకు జైగొట్టింది। ఇది చూసిన కేసీఆర్ ఈ ఊరు మట్టిని తన ముడుపుగా స్వీకరించి వెళ్లిపోయారు। అయితే 9 ఏళ్ల తర్వాత ఇక్కడ తెలంగాణ వాదం ఎంతవరకు బతుకుంది, ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో వెళ్లి తెలుసుకుందాం। నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఊరు తెలంగాణ వాదానికి కొత్త ఊపిరి పోసింది। ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకువస్తానని కేసీఆర్ టిఆర్ఎస్ ను స్థాపించిన రోజు ఇక్కడి ఊరి జనాలు సంబరాలు చేసుకున్నారు। ఊరంతా సమావేశమై అందరూ తెలంగాణ వాదానికి కట్టుబడి ఉండాలని తీర్మానం చేశారు। అంతే కాదు తెలంగాణ జెండా తప్ప మరో పార్టీ జెండా ఉండరాదంటూ శపథం చేశారు। ఊరిలో వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ ఎన్నికల వరకు అంతా టిఆర్ఎస్ పార్టీ తరపున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు। ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆ గ్రామాన్ని సందర్శించి ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు। తెలంగాణ ప్రజలంతా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రతి పల్లెలో ఇలాంటి చైతన్యం రావాలని తెగ పొగిడేశారు। తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ ఊరి పేరును తెలంగాణ అసెంబ్లీలో మోతే తెలంగాణ పేరు లిఖిస్తానని వాగ్దానం చేశారు। పోతు పోతు ఇక్కడి మట్టిని ఆయన చేతికి ముడుపుగా కట్టుకొని వెళ్ళారు। అలా వెళ్ళిన కేసీఆర్ మళ్ళీ ఇంతవరకు ఊరి ముఖం కూడా చూడలేదు। అయితే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఈ 9 ఏళ్లలో రాజకీయ ఉద్యమంగా మార్చాడు తప్ప చేసిందేమీ లేదని ఇక్కడి ప్రజలకు ఓ భ్రమ కల్పించాడంటున్నారు ఈ ఊరికి చెందిన మోతే గంగిరెడ్డి అనే యువనాయకుడు। కేసీఆర్ గారు ఈ వార్త తెలుసుకొని 2001 అది జూన్ 5వ తారీఖు నాడు మోతే గ్రామానికి పరుగుబెట్టి వచ్చారు। ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామ యొక్క ఉద్యమ స్ఫూర్తిని అభినందించి నీ ఉద్యమంలో నేను ఉన్నాను, మిమ్మల్ని నేను గల్పకపోతాను, మీ ఆశలకు ప్రతిరూపంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించడానికి నావంతు నాయకత్వ బాధ్యతలు స్వీకరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాననటువంటి మాట నమ్మబలికి ఇక్కడ ఉన్నటువంటి మట్టి ఒక అపురూప మట్టిగా భావించి తెలంగాణ రాష్ట్రం అనేది సాధించిన తర్వాత తెలంగాణ విముక్తి అయిన తర్వాత ఈ మట్టిని నేను మళ్ళీ తెలంగాణ పల్లెల్లో చల్లుతాననటువంటి విధంగా ముడుపు కట్టుకొని తీసుకుపోయి ఒక ప్రజలకు ఒక భ్రమ కలిగించడం జరిగింది। తెలంగాణ మరి ఏమయింది, 2001 పోయింది, 2009 వచ్చింది, 4 ఏళ్లలో వస్తుంది గోస్తుంది అగోస్తుంది తెలంగాణ ఉద్యమ రూప పంతా దాటి అది రాజకీయంగా నాటకీయంగా మారిపోవడంతో ఇక్కడ ప్రజల్లో నిరాసక్తి ఏర్పడింది। మా ఊళ్ళో మట్టి తీసుకుపోయిన కేసీఆర్ ఈ ఊరి పేరునే మర్చిపోయాడు। కాంగ్రెస్ మోసం చేసిందన్నాడు, రేపు మరొకరు మోసం చేసిందంటాడు। ఏదేమైనా కేసీఆర్ మా ఊరు మట్టిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిపోవాలంటున్నాడు మరో గ్రామస్తుడు। అయితే తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ బలహీనం చేసిన మాట వాస్తవమే అంటున్నాడు మరో పెద్ద మనిషి। తెలుసుకొని మట్టి తీసుకొని వస్తా 2 సంవత్సరాలు అని చెప్పిండు, లాస్ట్కు మళ్ళీ కాంగ్రెస్ ఇయ్యలేదు అది ఇయ్యలేదు ఇది ఇయ్యలేదు అని చెప్పి ఇది చేసి బాగా నిర్లక్ష్యం చేసిండు। ఈ గ్రామానికే గ్రామాన్నే యాదమర్చిండు, జిల్లాలో కాకుండా తెలంగాణ 10 జిల్లాలలో సొక బలంగా తెలంగాణ వాదం వినిపించింది। మళ్ళీ అదే మోతే గ్రామంతో తెలంగాణ వాదం కనుమరుగైంది, మా మట్టి మాకు తీసుకురాలి మోతేకు, ఎలాగైతే తీసుకుపోయినా అలాగే తీసుకురావాలా, ఆ తెలంగాణ భవన్లో పెట్టినాడు ఇంతకుముందు, ఆ తెలంగాణ భవన్లో పెట్టిండో ఢిల్లీలో పెట్టిండో గల్లీలో పెట్టిండో మాకు అవసరం లేదు, మా మట్టి మాకు మోతకు తీసుకురావాలి। ఉద్యమం అని అంటే మా మోత గ్రామంలో ఐక్యత బాగుంటుంది, అంటే గ్రామ కమిటీలు అంటే గ్రామ కమిటీలు అంటే దోసుకొని తినేవి, గ్రామ కమిటీలు అంటే మా దగ్గర ఒక నిరుపేద కాడికి వెళ్ళే, అయితే ఆ పేరు మీద గెలిచి కేసీఆర్ను బలహీన చేసిండు, ఆయన ఉద్వానికి బలమైన కేసీఆర్ ను ఈ గ్రామానికి తీసుకొచ్చిన పెద్ద మనిషి మాత్రం ఇప్పటికీ కేసీఆర్ పై నమ్మకం ఉందంటున్నాడు। తెలంగాణ తీసుకురా, ఇప్పటికే 9 ఏళ్లైంది, మరో 9 ఏళ్లైనా పర్లేదు,
ఏ పార్టీలోకైనా దూకు కానీ తెలంగాణ మాత్రం తీసుకురా అంటూ హితవులు పలుకుతున్నాడు ఆయన. మట్టి తీసుకుపోయాను, మట్టి కట్టించిన నేనే కట్టించిన మట్టి సుఖ ఆయన ఇసుంటి బట్టలని కేసీఆర్కు మాకు ఇప్పుడు చెప్పిందే కదా, మాకు పని కాక తెలంగాణ కావాలి, మాకు తప్పనిసరి ఏటేగిరినా దుంకినా మాకు తెలంగాణ కోసం మళ్ళీ పాడుపోవడం అంటే పాడవాలి. 9 ఏళ్ళు అయింది వీడికి, ఇంకా 9 ఏళ్ళు అయినా మాకు తెలంగాణ కావాలి. నీవు ఇండ్ల దుంకు అల్ల దుంకు కోటకమ్ముడు ఓ ఎట్లనగా, మేమైతే ఎటు దుంకుతలేమో అన్ని లంచం పడతాను మీరు వరకు. ఈ గ్రామానికి మరో రికార్డు కూడా ఉంది. కేసీఆర్ తో పాటు నవతెలంగాణ పార్టీని ఏర్పరిచిన దేవేందర్ గౌడ్ కూడా ఈ గ్రామానికి వచ్చి తెలంగాణ నిన్న తీసుకొస్తానని శపథం చేసి వెళ్ళిపోయారు. చివరకు ఎంతో ఇష్టపడి ఏర్పరిచిన ఎన్టీపీతో పాటు తన తెలంగాణ వాదన కూడా పీఆర్పీలో విలీనం చేశారు ఆయన. దేవేందర్ గౌడ్ కూడా పార్టీ పెట్టిన కొత్తలో ఈ ఊరికి వచ్చి సేమ్ ఎపిసోడ్ నే నడిపించారట. కాకపోతే గౌడ్ మట్టి లాంటివేమీ తీసుకుపోలేదు. బహిరంగ సభను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నేనే తీసుకువస్తానని హామీ ఇచ్చాడు. ఇలా రోజుకో నాయకుడు వచ్చి తమనే కాదు మొత్తం తెలంగాణ ప్రజల్నే మోసం చేశారన్నది ఈ ఊరి గ్రామస్తులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఒంటరిగా పోతే మేమంతా మద్దతిస్తాం కదా, చంద్రబాబుతో చిరంజీవితో కలవాల్సిన అవసరమేముందని మరొకరి వాదన. చంద్రశేఖర్ రావు అదే కట్టు మీద ఉండి చంద్రబాబుతోనే వెళ్ళినాడు, మళ్ళీ అదే అందులో పోయి ఆయన నిన్నో విమర్పించిండు చేసిండు, మళ్ళీ అందులో పోవాల్సిన అవసరమే ఉంది. సొంతంగా కావడం అయితే మట్టుకు ఆయన పోరాడితే ఆయన ఎందుక మేము పోరాడుతుంటాం కదా, మేము అనుకునేది ఇది ఒకటి తెచ్చే తను సొంతంగా మన దేవేంద్ర కూడా సుగా తెలంగాణ నేను వెళ్తున్నాను అని మా ఆయనే వెనుక తెచ్చుకున్నాడు. వాళ్ళు ఇద్దరు ఒకటి కట్టు నడంగట్టి బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరు ఆళ్ళు పోరాడితే వాళ్ళు వెనుక మేము పోరాడుతుంటాం. ఇది ఇలా ఉంటే కేసీఆర్ మీద విశ్వాసం లేకున్నా తెలంగాణ వాదం మీద మాత్రం నమ్మకం ఉందంటున్నారు ఇక్కడి మనుషులు. అయితే తెలంగాణ కోసం పనిచేస్తున్న పార్టీ ఇప్పుడు ఒక్కటే ఉంది కాబట్టి కేసీఆర్ ను నమ్మక తప్పదంటున్నారు ఈ ఊరికి చెందిన ఓ యువకుడు. ఈరోజు తెలంగాణ మోతేలో బలంగానే ఉంది, ఇది ఎప్పటికీ ఉంటుంది. తెలంగాణ వచ్చే వరకు మోతే కేసీఆర్ ఎంకుంటా ఎప్పుడు ఉంటుంది. తెలంగాణ వాదానికి ఆయన తెలంగాణ వాదానికి ఎప్పుడు మోసం చేయలేరు. ఆయనని వాడితో వచ్చిన రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయాల కోసం తెలంగాణ వాదాన్ని వాడుకొని ఆయన ఎంపట వచ్చిన వాళ్ళు మోసం చేసి పార్టీని చీల్చిరు తప్పితే కానీ ఆయనలో తెలంగాణ విషయం అయితే ఎప్పటికీ దెబ్బతినలేదు. మా మట్టి కూడా అట్లనే ఉన్నది. తెలంగాణ ఎప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఒప్పుకొని తెలంగాణ ఇస్తామని ఎప్పుడైతే అంటారో తెలంగాణ వచ్చింది అని అంటే అసెంబ్లీలో సువర్ణ అక్షరాలతోని మోతే ఉంటుంది. ఆ నమ్మకం మాకున్నది. ఆయన కూడా ఆ మాట మర్చిపోలేడు. కేసీఆర్ ఒకటే ఒకటి పట్టుదల మీద ఉండాలి. తెలంగాణ సాధించడం ఖచ్చితంగా అవుతుంది కానీ పట్టుదల మీద ఉండాలి. ఓలు చెప్తే తాళ్ళెమ్మటి ఊరుకుడు కూడా మంచిగా ఉండదు, పట్టుదలతో ఉండాలి. ఇది ఇలా ఉంటే టీఆర్ఎస్ ప్రారంభమైన 8 ఏళ్లలో కరడుగట్టిన సమైక్యవాదులతోనూ తెలంగాణకు జై కొట్టించాము. మా విశ్వాసానికి ఇది ఓ ఉదాహరణగా చెబుతున్నారు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల తారక రామారావు. ఈ 9 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్రలో ఈ సాధించింది ఏమిటి అన్నది ఒకసారి బేరీజు వేసుకుంటే 2000 సంవత్సరంలో ఒకనాడు తెలంగాణ అన్న పదమే ఈ రాష్ట్ర అసెంబ్లీలో నిషిద్ధాక్షరంగా ఉంటే ఈనాడు 8 సంవత్సరాల తర్వాత తెలంగాణ అన్నది నిత్య పతాక శీర్షిక అయి కూర్చుందంటే దానికి కారణం కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే. తెలంగాణ రాష్ట్ర సమితి విజయవంతంగా నిలదొక్కుకోవడానికి సహకరించిన తెలంగాణ విద్యావంతులు, తెలంగాణ మేధావులు, అన్ని వర్గాల ప్రజలు కూడా దీనికి కారణం. 50 ఏళ్ల తెలంగాణ ఉద్యమానికి ఓ ఊపును రూపును తీసుకొచ్చిన కేసీఆర్ ఎప్పుడు ఎక్కడ చెప్పినా ఇవే మాటలు. ప్రత్యేక రాష్ట్రానికి అడ్డంకులు తొలగిపోయాయని టీఆర్ఎస్ పుట్టిననాటి నుంచి 9 ఏటకు అడుగు పెట్టినా ఇదే మాట వింటున్నాము. ఏదేమైనా మోతె గ్రామం మాత్రం ఈ మాటను వినేందుకు సిద్ధంగా లేరు. నమ్మకం ఉన్నప్పుడే ఉద్యమం ముందుకు పోతుంది, అది కోల్పోతే ఎలా ఉంటుందో ఈ మోతె గ్రామాన్ని చూస్తే అర్థమవుతుంది. 9 ఏళ్ల క్రితం గులాబీ జెండా తప్ప మరో జెండా లేని ఈ గ్రామంలో ప్రస్తుతం టీఆర్ఎస్ జెండా మోసే కార్యకర్త లేకుండా పోయారు. నిజామాబాద్ జిల్లా మోతె గ్రామం నుంచి కెమెరామెన్ కిట్టుతో కలిసి దామోదర్ ఐనూస్.